ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, లక్ష కోట్లకు పైగా దోచుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరిట బ్యారేజీ మీదకి వచ్చిన సందర్భంగా ఆయన ఎందుకు వచ్చాడని మేము ఎవరిని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం ప్రాజెక్టుని జాతీయ హోదా తీసుకురావడమే కాకుండా ఒక పక్క పోలవరం పనులు, మరో పక్క రాయలసీమ జిల్లాలకి త్రాగునీటి ఇవ్వడం కోసమని పట్టసీమ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తలపెడితే, నువ్వు రాయలసీమ వాసివయ్యుండి ఆ పట్టసీమకు వ్యతిరేకంగా పట్టసీమ అవసరం లేదని చేయడం అనేది నువ్వు రాయలసీమ ప్రజలకి ద్రోహం చేస్తున్నట్టే. నీవు ప్రజల పక్షాన మాట్లాడే అర్హత కోల్పోయావు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు అనేవి తరతరాల ప్రజలు, మన ముందున్న ప్రజలు తాగునీటి సమస్య ఒక పక్క, ఈ రాష్ట్రం విడిపోయి ఉంటే మరో పక్క ఈ జిల్లాలను విభజించే టైప్లో జగన్ బస్సు యాత్ర చేస్తున్నాడు. అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళి ఈ పట్టసీమ ప్రాజెక్టు మొదలైతే మీకు తాగునీటి సమస్య తలెత్తుద్దని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి రాయలసీమ ప్రజలకి త్రాగునీరు వెళ్లకుండా ఆపడానికి ఈరోజు బస్సు యాత్ర చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి పాపాత్ముడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వేల కోట్లు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం అసలు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈరోజు మరి బ్యారేజీ మీదకి వచ్చి ఈ పాదయాత్ర బస్సు యాత్ర ఆపినందుకు పాప ప్రక్షాళన చేయడానికి ఈరోజు కృష్ణమ్మని మరి పాలతో కడగడమే కాకుండా జగన్ ఏ ప్రదేశంలో అయితే నుంచొని బ్యారేజీని అపవిత్రం చేశాడో ఆ ప్రదేశాన్ని కూడా మేము పాలతో శుద్ధి చేసి పాపాత్ముడు బ్యారేజీ మీదగా అడుగుపెట్టినందుకు కరుణించమ్మా అని మేము కృష్ణమైన అమ్మ తల్లిని కోరుకుంటూ, ఎందుకంటే పాపాత్ములు అడుగుపెట్టిన చోట మహావృక్షాలు కూడా కూలిపోతాయి. అందుకనే రేపు మళ్ళీ తాగునీటి సమస్య
మరి విజయవాడ ప్రజలకు అలాగే కృష్ణమ్మ నీళ్లు అందకుండా ఉంటాయేమో అని ఈ రోజు కృష్ణమైన తల్లిని మేము కోరుకోవడం జరిగింది. అలాగే జగన్ ఉన్న చోట కూడా మేము పాలతో శుద్ధి చేస్తాం. ఎక్కడైనా సరే నీ బస యాత్ర ఆపి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. వాళ్ళకి కనీస అవసరాలు త్రాగునీరు ప్రతి జిల్లాకి అందాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పట్టిసీమ ప్రాజెక్టుకి నువ్వు కూడా మద్దతు పలకపోతే చరిత్రహీనుడు అవుతాడని జగన్ని ఈ సందర్భంగా చెప్తున్నా.